ప్రభుత్వ సంక్షేమాలే గెలిపిస్తాయంటున్నారు పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న ఆయన కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో 50,000 మెజారిటీతో గెలుస్తానంటున్న ఎర్రబెల్లితో బుచ్చన్న ఫేస్ టు ఫేస్. సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకులలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒకరు. పాలకుర్తి నుంచి టీఆర్ఎస్ తరఫున ఆయన బరిలో ఉన్నారు. తన గెలుపుకు సంబంధించిన సానుకూల అంశాలు ఏమేమున్నాయి, మునుపటిసారికి ఈసారికి ఓటర్లలోనూ తనలోనూ వచ్చిన మార్పు ఏమిటి, తన తొలి ప్రయారిటీ దేనికుండబోతున్నది, పోయినసారి చేసిన పనులేవి, మిగిలినవేవి, ఇంకా చేయాల్సిన ఏమున్నాయి, వాటి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ గారు మన దగ్గర ఉన్నారు, ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన ఇంకిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. అంత మంచిదేనా? నా సొంత ఇమేజ్ తోటి అయితే గెలుస్తా. కేసీఆర్ గారి ఇమేజ్ ప్రభుత్వ పనిచేసి తోటి మెజార్టీ వస్తుంది. మినిమం ఒక 50,000 మెజార్టీ. నేను గతంలో నామినేషన్ వేసినప్పుడు నాకు టైట్గా ఉండే, నేను కార్యకర్తలకు కూడా చెప్పిన, నువ్వా నేనా ఫైట్ లో ఉన్నాం, మనం గెలుస్తామా ఓడతామా అనేది కూడా తెలియదు అని చెప్పిన నామినేషన్ వేసేటప్పుడు. అప్పుడు ఈ రోజు నామినేషన్ వేసేటప్పుడు చెప్తున్నా 50,000 తోటి గెలవబోతున్నా. దయాకర్ రావు మంచితనం ఉన్నది, కేసీఆర్ చేసిన పనులున్నాయి, ప్రభుత్వం చేసిన పనులున్నాయి. కేసీఆర్ ని మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు. మంత్రి అయితే అనుకుంటున్నారా? నాకు మంత్రి కంటే ఎక్కువ నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా పెండింగ్ పనులున్నాయి. నీళ్లు కొన్ని గ్రామాలకు తెచ్చినా కొన్ని గ్రామాలకు తెలియదు. అన్ని గ్రామాలకు నీళ్లు తీసుకురావాలి, అన్ని చెల్లు కూడా 360 రోజులు మత్తపడాలని నన్ను నమ్ముకున్న యువకులు ఉన్నారు. ప్రతి గ్రామం లోపల 8 ఏళ్ళు నాకు సేవ చేశారు. తెలుగుదేశం అధికారం లేదు, నేనేం చేయలేకపోయినా అనుకున్నంత. రేపు నా ప్రతి గ్రామంలో నా కార్యకర్తల కొడుకులకో నా కార్యకర్తలకో వాళ్ళకి ఏదో అవకాశం కల్పించాలి, జాబులు లేకపోతే ఏదైనా ఉపాధి కల్పించాలి. అది ఒక ప్లాన్. ఇక రోడ్స్ అనుకో, ఇండ్లు అనుకో, ఇవన్నీ రొటీన్గా అవుతాయి. పాలకుర్తి డెవలప్మెంట్, టూరిజం, తొర్రూరు డెవలప్మెంట్, మున్సిపాలిటీ అయింది డెవలప్మెంట్, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇవాళ పాలకుర్తి టూరిజం చేసినాం. మీరు గతంలో ఒక 6 నెలల 1 ఇయర్ కింద వస్తే పాలకుర్తిలో మోకాల పంటి బొందలు ఉండే. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ ఇలా జనగం పోవాలంటే మోకాల పంటి బొందలు ఉండే. మీరు వరంగల్ నుంచి వచ్చినారా, హైదరాబాద్ నుంచి వచ్చినారా, మోకాల పంటి బొందలు ఉండేది. ఇవన్నీ కూడా డబుల్ రోడ్ చేసినాం. ఇప్పుడు తండలకు కూడా డబుల్ రోడ్లు అవుతున్నాయి. ఒకటి జూనియర్ కాలేజ్ కూడా మంజూరైంది, అది స్టార్ట్ చేయాలి. డిగ్రీ కాలేజ్ ఇటు చేయాలి, పెద్దనే ఉన్నది. మీ ప్రత్యర్థికి ఉన్న బలహీనత ఏంది, బలమైంది అది మీరే చెప్పాలి. మీరు అనుకుంటారు కదా ఒకటి ఇక్కడ దగ్గర. నేనైతే 25 ఏళ్ళ నుంచి ఒక మచ్చ లేదు, ఒక చెడ్డ పేరు లేదు, ఓ అవినీతి పేరు లేదు, మోసం చేస్తా ఉన్నట్టు లేరు. అవతలోనికి నాకు లేని అన్ని అబ్బుద్దులల్లి ఇచ్చిండు, అందుకే ప్రజలే నిర్ణయిస్తారు. నియోజకవర్గం ఇప్పటి ఎన్నిసార్లు తిరిగి వచ్చారు మీరు? 3 ఏళ్ళ బట్టే దిక్కనే ఉంటాను. 3 ఇయర్స్ నుంచి ప్రతి ఊళ్ళో 100 మంది పేర్లు పెట్టి పిలవగలుగుతాను. ఆడవాళ్ళం మగవాళ్ళం ప్రతి ఇంటితో ప్రతి ఇంటితో సంబంధాలు లేవు. ప్రతి ఓటర్ను పరిచయం చేస్తా. పేర్లు కొంత కన్ఫ్యూజ్ అయినా ప్రతి ఒక్క ముఖాలు నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని కూడా అడుగు, హీతో తిరుగుతారు కానీ లోపల దయాకరావుకి ఎత్తాను అంటాడు వాడు. ఈసారి గెలిచిన తర్వాత మీ నెక్స్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఏముండబోతున్నారు? నీళ్లే, నీళ్లు ఊరుకో 100 మంది 50 మంది కార్యకర్తలకు ఏదో ఉపాధి కల్పించాలి. ఇండ్ల కాడ ఇబ్బంది అవుతున్నాయి, వాళ్ళ సొంత జాగల్నే 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టియాలి. కేసీఆర్ని కాపాడుకోవాలని ప్రజలు కోరుకుంటారు. ఇవన్నీ తెలుగుదేశం ఎక్కడైనా కాంగ్రెస్ కలుతుందని, కాంగ్రెస్ తెలుగుదేశం కలుతుందా? తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఎన్టీ రామారావు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పోయి కాంగ్రెస్ తోటి ములాఖాత్ అవుతుందా? ఇక ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇది వరంగల్ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు గారి అభిప్రాయం. నియోజకవర్గంలో తాను చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయని, ఆ తర్వాత మిగిలినవి కూడా పూర్తి చేస్తానని చెప్తారు. ఆయన ప్రచారంలో ఇప్పుడు బిజీగా తిరుగుతున్నారు.